భారతదేశంలో సహజ వాయు సరఫరా చేస్తున్న అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన మెగాగ్యాస్ మరో మైలురాయిని చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలోని కీసర వద్ద తన 100వ సిఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా 100 సిఎన్జీ స్టేషన్ను ప్రారంభించి రికార్డు సృష్టించింది. సామాన్యులకు సహజ వాయువును అందించాలనే ఉద్దేశంతో ఎంఈఐఎల్ 2015లో మెగాగ్యాస్ను ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోనే అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సహజ వాయువును సరఫరా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి వద్ద సిఎన్జీ స్టేషన్తో తన ప్రస్థానం మొదలుపెట్టి అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో తన సేవలు అందిస్తూ తాజాగా కీసర్లో 100వ సిఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధికంగా 46 సిఎన్జీ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 28, కర్ణాటకలో 12, ఉత్తరప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 4, తమిళనాడులో 3, పంజాబ్లో 3 సిఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసింది. కేవలం సిఎన్జీ మాత్రమే కాకుండా పిఎన్జీ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంతరం లేకుండా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల కోసం దేశంలోని 10 రాష్ట్రాల్లో 64 జిల్లాల్లో గ్యాస్ సరఫరా చేస్తోంది. గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయడానికి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపడుతోంది. దీనిలో భాగంగా సిఎన్జీ స్టేషన్లు, సిటీ గేట్ స్టేషన్లు, మదర్ స్టేషన్లు, ప్రధాన పంపిణీ నెట్వర్క్ పైప్లైన్లు వేస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 3000 కిలోమీటర్ల పైప్లైన్లు వేసి పంపిణీని సులభతరం చేస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ సహజ వాయువును మెగాగ్యాస్ నేరుగా పైప్లైన్ల ద్వారా ఇంటికే అందిస్తోంది. ఇది కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఈ సహజ వాయువుతో ప్రజలకు మాత్రమే కాకుండా ప్రకృతికి కూడా మేలు జరుగుతోంది.